మీరు ఒక మీటింగ్లో గొలియాతు గురించి దావీదు గురించి చెప్పినప్పుడు ఆ మాట ఎంత ప్రభావితమైందంటే, పాస్టర్లు ఎంతోమంది చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా బాగుందని చెప్పి కొన్ని లక్షల మంది చేశారు సార్. అది చాలామంది చేశారు సార్. అది నిజంగా నేను ఎందుకు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు ఒక్క మాట చెప్తే కొన్ని లక్షల మంది కదిలించబడతారండి. మీరు దయతో క్రైస్తవులకు నేను అండగా ఉన్నాను, మీరు ఒక మాట చెప్తే ఈరోజు మేమే కాదండి లక్షల మంది ప్రజలతో పాటు విశ్వాసులతో పాటు క్రైస్తవుల నాయకులు పాస్టర్లు అందరూ కూడా మేము వెనకాలకు వచ్చేస్తారు సార్. మిమ్మల్ని మేము అసెంబ్లీలో చూడాలి, సీఎంగా చూడాలని చేసి మేము పాస్టర్స్ అందరూ కూడా కోరుకుంటున్నామండి. 2008లో మీతో ఉన్నాను, 2014లో ఉన్నాను, 2019లో ఉన్నాను, మీరున్నంతకాలం మీతో నేను ఉంటానన్న. పార్టీ అధికారంలో రావాలి, మీరు ముఖ్యమంత్రిగా నేను చూడాలన్న. మీరు క్రైస్తవుల గురించి ఎప్పుడు మాట్లాడినా మాట్లాడిన విషయాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఎక్కడ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా చక్కగా మాట్లాడుతున్నారు. అది క్రైస్తవుల తరపు నుండి మమ్మల్ని అభినందన తెలియజేస్తున్నాను. జగన్ గారు వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అంతకుముందు దాడులు క్రైస్తవుల మీద ఎవరి మీద దాడులు జరగలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవుల మీదే తిరుగుబాటు జరుగుతుంది. అంటే క్రైస్తవులకి జగన్ వాళ్ళు వచ్చేది సున్నా తప్ప ఏమీ లేదు, మేలేమీ లేదు. ఈవేళ క్రైస్తవ్యం ఒక రకంగా చెప్పాలంటే జగన్ వల్ల భ్రష్టు పట్టిపోతుందండి. జగన్ చెప్తున్నాడు కదండి నాకు మతం కులం లేకపోతే పార్టీ సంబంధం లేదన్నాడు కదండి, అది చేతలో చూపితే చాలా బాగుంటుందండి. అది నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు క్రిస్టియన్స్కి ఇస్తానని భరోసా ఇచ్చారండి. ఇప్పుడు 1 రూపాయి వల్ల సుమ నియోజకవర్గానికి జగన్ గారు వచ్చిన తర్వాత మైనారిటీ ఫండ్ రూపాయి రాలేదు. మహమ్మద్ అక్బర్ సార్ నా పేరు, ముస్లింగా నేను కన్వర్ట్ అయిన తర్వాత ఆనంద్ అలియాస్ ఆనంద్ కుమార్గా నా పేరు నామకరణం చేయడం జరిగింది సార్. ఇస్లాం నుంచి క్రిస్టియన్కి నేను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే సార్, ఇప్పుడు ఇస్లాం నుంచి క్రిస్టియన్కి వచ్చిన తర్వాత ఏ మైనారిటీ సైడ్ వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి సార్. చాలా రైట్ సార్, పాయింట్ వచ్చి మాట్లాడాలి మీరు. ఈరోజు మీ సమాధానం కొరకే నేను కూడా మా నాయకుడికి వచ్చాను సార్. నేను రోమిలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ మాట నేను మీకు చూపించాలనేటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే సార్, మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అధికారం అనేది ఇంకా రాకుండా నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు. మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి. ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు. ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది, ఎప్పటికైనా నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని అవుతానని. ఖచ్చితంగా మీకున్నటువంటి నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా మీరనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం చేయాలని మీ పక్షంగా మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వచ్చి సంపాదించుకునేవారు కానీ మీరు జేబులో తీసుకొచ్చి పెడుతున్నారు. ఈరోజు ఇలా ఇంత వేల మంది మేము వచ్చామంటే ఈ ఒక్క పాయింట్ ఓడిపోయినా సరే రైతులకు ఈరోజు నిలబడ్డారు. కష్టం అంటే ఈరోజు జనసేన ఉంటుంది తప్ప కానీ ఎవరు ఏమీ చేయట్లేదు. ఎంత పెద్ద పార్టీ అయినా చనిపోతే 5 లక్షలు ఇచ్చేవారు ఎవరికి లేరు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, వాలంటీర్స్ వస్తున్నారు, కులం చెప్తున్నాం కాపు అని చెప్తున్నాం, లేదా వాళ్ళకి ఏ క్యాస్టే చెప్తున్నారు. అక్కడ మతం దగ్గర మీకు క్రిస్టియన్ అంటే మేము రాయమని చెప్తున్నారు. ఎందుకని అసలు మేము రాయం, మాకు రూల్స్ లేదు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం ఏం చెప్పారంటే మేనిఫెస్టోలో, నేను ప్రభుత్వంలోకి వస్తే కనుక పేదవాడు మద్యపాన నిషేధాన్ని నేను చేస్తాను, పేదవాడికి ఇది అందకుండా చేస్తాను అని ఆయన మాట చెప్పాను. నేను వింటున్నానండి, టీవీని ఫాలో అవుతాను, న్యూస్ ఫాలో అవుతాను, కానీ ఆయన చెప్పింది ఏది చేయలేదండి. జగన్ సారా తాగిపోరా అని చెప్పాడండి చివరికి. అందుకే ఇప్పటివరకు కూడా బాగా తాగుతూ తాగుతూ నా సోదరులు చనిపోతున్నారండి. మా బంధువులు, మా బావగారు, మా చెల్లి సొంత, మా కజిన్ సిస్టర్ భర్త గారు మందు తాగి చనిపోయారు. కేవలం బ్రాంది వల్ల చనిపోయాడండి ఆయన. కాబట్టి నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా వేడుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సామాజిక రుగ్మతను తొలగించాలి. ఎందుకయ్యా అంటే అండి, త్రాగిన వ్యక్తే ఏం చేస్తారంటే తర్వాత అతను హత్యలకు పాల్పడవచ్చు, అతను మానభంగాలకు పాల్పడవచ్చు, ఎన్నో చేయొచ్చు. మీరు చట్టాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో మందును నిషేధిస్తే ప్రభుత్వమే ఆగిపోద్దనే భయం అండి. ఈరోజు జగన్ సర్కారు మందును అందుకే జగన్ సారాన్ని పెట్టి అంబిస్తున్నారండి. అక్కడ ఎప్పుడైనా మీరు చూసారండి, నేను పుట్టి పెరిగి చూడాల, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు
ఆయన నా చిన్నప్పుడు కిలో రూపాయి బియ్యానికి ఇచ్చినప్పుడు అండి ఆయన మరి నాటు సారా అని ఆఫ్ చేసేసారు. అప్పుడు నినాదం ఏంటి, తెలుగు సారా తాగిపోరా, నాటు సారా తాగిపోరా అని చెప్పేవారు నా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు జగన్ సారా తాగిపోరా అంటారు. కారణం ఏంటంటే అంటే ఆయనేమో సామాజిక రూపం తొలగించాడు, ఈయన సామాజిక రూపం పెంచాడు. వచ్చే ముందు తెల్లారి గంటలు 3 గంటలు మా పాపలు వేసి ఫస్ట్ ఓటు వస్తుందండి. ఇప్పుడు నాన్న ముందు సార్తో ఫోటో దిగి తీసుకురా, నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాను అని చెప్పింది. క్రైస్తవులను జరుగుతున్న చిన్న దాడిని కూడా పెద్ద చేసి క్రైస్తవులు ఒక అభద్రత భావం తీసుకొస్తా ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే క్రైస్తవుల పరిస్థితి ఏమైపోద్దని ఆలోచనలు క్రియేటివ్, అతనికి అతనే జనాల్లో క్రియేటివ్ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది.